ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఏపీ అల్లర్లపై ఈసీ అలర్ట్ అయింది. కడపలో అల్లర్లు జరిగే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో కౌంటింగ్పై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. దీంతో కడప రాష్ట్ర దిగ్బంధంలో నగరంలో భారీగా పోలీసు బలగాలు మోహరించారు. పట్టణ శివారు ప్రాంతాలకే బస్సులను పరిమితం చేశారు. లాడ్జీలకు అద్దెకు ఇవ్వద్దంటూ యజమానులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు కడప పోలీసు. 3 రోజుల ముందే మద్యం దుకాణాలను కూడా మూసివేశారు. 4వ తేదీన కడపలో కర్ఫ్యూ వాతావరణం ఉండబోతోంది. కౌంటింగ్ కేంద్రం వద్ద 4 గంటల భద్రత ఏర్పాటు చేయబోతున్నారు. 112 సీసీ కెమెరాలతో సహా నిఘా పెట్టబోతున్నారు. కడప జిల్లా వ్యాప్తంగా 1038 మంది రౌడీ షీటర్లకు హెచ్చరికలు జారీ చేశారు. బైండోవర్ కూడా చేసినట్టు తెలుస్తుంది. కౌంటింగ్ రోజు ఘర్షణ వాతావరణం తలెత్తకుండా 652 మందిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. జిల్లా వ్యాప్తంగా 21 మంది రౌడీ షీటర్లు జిల్లా నుంచి బహిష్కరించారు అధికారులు. ఇక ఇవాల్టి నుంచి జిల్లా వదిలిపెట్టబోతున్నారు రౌడీ షీటర్లు. 131 మంది రౌడీ షీటర్లను గృహ నిర్బంధం చేశారు. మిగిలిన వారిని ఇంటికే పరిమితం కావాలంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. 2014, 2019, 2024 ఎన్నికల్లో అల్లర్లకు పాల్పడ్డ వారిపై డేగ కన్ను పెట్టబోతున్నారు. 2024 ఎన్నికల్లో అల్లర్లకు పాల్పడిన 40 మందిపై రౌడీ షీట్ తెరిచారు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. రౌడీ షీటర్స్ను కలెక్టర్ విజయరామరాజు ఎదుట బైండోవర్ చేశారు పోలీసులు. జిల్లా వదిలిపెట్టి వెళ్లాలంటూ కలెక్టర్ విజయరామరాజు ఆదేశాలు జారీ చేశారు. ఇవాల్టి నుంచి 6వ తేదీ వరకు జిల్లా బహిష్కరణ వేటు వేయబోతున్నారు. మొత్తం మీద కడప జిల్లా వ్యాప్తంగా కౌంటింగ్కు సమస్యలు తలెత్తి ఉండే అవకాశం ఉండడంతో ఎన్నికల అధికారులు అనేక ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక సున్నితమైన ప్రాంతం కావడంతో కడప జిల్లా అంతా కూడా అలర్ట్ జారీ చేశారు. కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రౌడీ షీటర్లను జిల్లా బహిష్కరించారు. 100ల సంఖ్యలో ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. జిల్లా వ్యాప్తంగా 1038 మంది రౌడీ షీటర్లు ఉన్నట్టుగా గుర్తించారు. అటు కౌంటింగ్ సెంటర్ల వద్ద 4 గంటల భద్రతను ఏర్పాటు చేశారు. ఇక 4వ తేదీన కడపలో అయితే కర్ఫ్యూ ఉన్నట్టుగానే ఉండబోతుంది. 3 రోజుల ముందే మద్యం దుకాణాలు మూసివేశారు. లాడ్జీలు అద్దెకి ఇవ్వద్దంటూ యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు. మొత్తం మీద అసలు బస్సులను కూడా పట్టణ శివారు ప్రాంతాలకి పరిమితం చేశారంటే ఎంతటి జాగ్రత్తలు వహిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే నగర వ్యాప్తంగా భారీగా పోలీసు బలగాలు మోహరించారు. దీంతో కడపంతా కూడా అష్ట దిగ్బంధనంలో ఉన్నట్టుగా కనబడుతోంది. అల్లర్లు జరిగే ఛాన్స్ ఉండడంతో ఈసీ అలర్ట్ అయింది. ప్రత్యేక దృష్టి సారించింది. కౌంటింగ్పై కూడా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి మీరు చూస్తున్న దృశ్యాలు కడపకు సంబంధించినవి. ఇప్పటికే కడప వ్యాప్తంగా పూర్తిగా పోలీసులు అలర్ట్ అయిన పరిస్థితి కనబడుతూ ఉంది. కడపను పూర్తిగా అష్ట దిగ్బంధనం చేశారు. మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. కడప వ్యాప్తంగా ఎక్కడికక్కడ కర్ఫ్యూ వాతావరణం ఇప్పటి నుంచే కనబడుతుంది. ఇక పోలింగ్ రోజు అయితే చెప్పనక్కర్లేదు, పూర్తిగా కర్ఫ్యూ వాతావరణం ఉండే పరిస్థితి కనబడుతోంది. సున్నితమైనటువంటి సమస్యాత్మకమైనటువంటి ప్రాంతం కావడంతో కడపను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. పోలీసు బలగాలు రౌడీ షీటర్లను బైండోర్ చేస్తున్నారు. రౌడీ షీటర్లను కొంతమందిని గృహ నిర్బంధం చేస్తున్నారు. మరికొంతమందిని ఏకంగా జిల్లా నుంచే బహిష్కరించారు. మొత్తం మీద సున్నితమైనటువంటి ప్రాంతం కావడంతో పూర్తిగా కడపనంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. ఎన్నికల అధికారుల ఆదేశాలతో పూర్తిగా కడప అంతా కూడా అష్ట దిగ్బంధనం పడిపోయింది. అసలు కడపలో ఏం జరుగుతుంది? కౌంటింగ్ రోజు కడపలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మా ప్రతినిధి కిషోర్ మరింత సమాచారం అందిస్తారు. కౌంటింగ్ నేపథ్యంలో కడప జిల్లాలో అల్లర్లు చోటు చేసుకోవడంటువంటి ఉద్దేశంతో కడప జిల్లా వ్యాప్తంగా కావచ్చు, అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో దాదాపు 1,632 మంది పైన రౌడీ షీట్ తెరచడం జరిగింది. అదేవిధంగా పలువురు నేతల పైన కూడా గృహ నిర్బంధం విధించారు. ఇప్పటికే ఏదైతే రౌడీ షీట్ తెరిచినటువంటి దాదాపు 132 మంది పైన కూడా అటు ఆంక్షలు విధించడం జరిగింది. వారిలో దాదాపు 52 మందిని జిల్లా నుంచి జిల్లా వదిలిపెట్టి వెళ్ళాలంటూ కూడా జిల్లా బహిష్కరణకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో గృహ నిర్బంధం చేసినటువంటి నేతలకు కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో వారంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ ఎదుట హాజరు కావాలన్నటువంటి నిబంధనలు కూడా పెట్టారు. నిన్న నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు రెడ్డెం వెంకటసుబ్బారెడ్డి గారు ఆర్డీఓ గారిని కలిశారు. అసలు ఏంటి విషయం కనుక్కునే ప్రయత్నం చేద్దాం, చెప్పండి.
నాకు నిన్న కాజీపేట పోలీసులు ఆర్డీఓ గారి ఆదేశాల మేరకు నోటీస్ ఇవ్వడం జరిగింది. జూన్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు బయటికి పోకుండా ఇంటి వద్దనే ఉండమని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా 31వ తేదీ ఉదయం 10:30 గంటలకు ఆర్డీఓ గారికి దగ్గరికి వచ్చి నోటీస్ జవాబు ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. నేను నేర ప్రవృత్తి గల వారిని కాను. నా మీద కేవలం కక్షతో పెట్టి కేసులు తప్పించి నా మీద వేరే కేసులు లేవు. నేను ఎన్నోసార్లు జనరల్ ఏజెంట్గా, కౌంటింగ్ జనరల్ ఏజెంట్గా, కౌంటింగ్ ఏజెంట్గా, అదేవిధంగా ఎలక్షన్స్లో కూడా ఏజెంట్గా కూడా ఉండడం జరిగింది. ఏ రోజే కానీ నా మీద ఎలక్షన్ సందర్భంగా ఒక్క కేసు కూడా లేదు. కేవలం ఏదో ఊహించుకొని నా మీద ఈరోజు నోటీస్ ఇవ్వడం జరిగింది. నేను ఎన్నో పనుల మీద ఉంటాను కాబట్టి తప్పకుండా నాకు ఆ నిబంధనలను సడలించి ఆంక్షలు లేకుండా నన్ను ఇంటి దగ్గర కాకుండా నా పనులు నేను చూసుకునే విధంగా నాకు తగు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రాతమూలకంగా ఆర్డీఓ గారిని కోరడం జరిగింది. ఆయన డిఎస్పి గారితో మాట్లాడి మీకు రిలాక్స్ చేసిన విషయంలో చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అంటే ఎన్నికల సందర్భంగా మీరు గొడవ చేయలేదంటున్నారు. 2024లో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా కూడా ఎక్కడ కూడా చాపాడులో మినహాయించి ఎక్కడ అవాంఛనీయ సంఘటన చోటు చేసుకున్న సందర్భాల్లో. సో అయితే మీ పైన ఈ విధంగా నోటీసులు జారీ చేయడం ఎలా చూడొచ్చుంటారు? ఇది ఎందుకు నోటీసులు జారీ చేశారో నాకు తెలియదు. కానీ నేనైతే నేర ప్రవృత్తి నాకు లేదు, నేను ఎక్కడా కొట్టలేదు. నా మీద ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్స్లో కూడా నేను జనరల్ ఏజెంట్గా అసిస్టెంట్గా రఘురామరెడ్డి గారికి అసిస్టెంట్గా తిరగడం జరిగింది. కానీ నా మీద కేసులు అయితే లేవు. కేవలం ఏదో అనుమాన వాళ్ళ ఊహించుకొని లేకపోతే ప్రత్యర్థులు ఏమన్నా నా మీద వ్యతిరేకంగా చెప్పింటే ఇని నా మీద చర్యలు తీసుకుంటున్నారేమో అని నేను భావిస్తాడా. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులు నా మీద ఏదన్నా కంప్లైంట్ చేసింటే ఏమన్నా ఇచ్చారేమో నేను భావిస్తున్నాను. కాబట్టి దాదాపు నేను ఏ రోజు దాదాపు కాదు 100% నా మీద కేసులు ఉండొచ్చు. కానీ నా మీద కేసులు ఉండేటండి కక్షపూరితంగా పెట్టేటి అన్ని కేసులు దాదాపు కొట్టేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఇటీవలన పెట్టే కేసులు తప్పించి ముందు ఉండేటువంటి కేసులని కొట్టేయడం జరిగింది. నేను నేర ప్రవృత్తి నాకు ఎప్పుడూ లేదు. నేను ఎప్పుడూ ఒక పద్ధతిగా పెరిగినోని, ఉన్నత రాజకీయ కుటుంబంలో పుట్టినోని, నీతి నిజాయితీ నిబద్ధతలతో ఉండేవాని, ఎప్పుడు ఘర్షణలు జరిగినా ఘర్షణలు నివారించేవాడిని తప్పించి ఘర్షణలు చేసేటటువంటి వాడిని కాదు. ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు. మొత్తం మీద ఏదైతే ఎన్నికల సందర్భంగా ఇలాంటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకోలేదు, అదేవిధంగా ఎవరిని కూడా ఘర్షణలకు పాల్పడే వారిని కూడా మందలించేటువంటి పరిస్థితి ఉంది. అయితే అలాంటి క్రమంలో తనపైన కొందరు కక్షపూరితంగా పేర్లు ఇచ్చి ఉండవచ్చు అన్నటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆర్డీఓ కూడా కలిసి తన విన్నపాన్ని విన్నవించడం జరిగింది. ఏదైతే తన అల్లర్లకు పాల్పడలేదు, ఘర్షణ వాతావరణం ఎక్కడా లేదు, కౌంటింగ్ ఏజెంట్గా కూడా వ్యవహరించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటప్పుడు కూడా ఎప్పుడు కూడా ఘర్షణ వాతావరణం తలపింపజేసేలా కూడా నేను వ్యవహరించలేదు. అయితే ఈ విషయంలో మాత్రం తనకి ఎగ్జెంప్షన్ ఇవ్వాలి, గృహ నిర్బంధం నుంచి తన సొంత పనులు నిర్వహించుకునేందుకు వీలు కల్పించే అవకాశం చేయాలన్నటువంటి భావన అటు ఆర్డీఓతో వ్యక్తం చేయడం జరిగింది. ఖచ్చితంగా తన మాటను పరిగణలోకి తీసుకుంటానటువంటి భావన మనతో పాటు. కౌంటింగ్ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ సీరియస్గా తీసుకోవడంతో కడప జిల్లా అధికార పోలీస్ యంత్రాంగం ప్రత్యేకమైన దృష్టి సారించింది. అందులో భాగంగా కడప నగరాన్ని ఒక రకంగా అష్ట దిగ్బంధనంగా మార్చివేసే పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే కౌంటింగ్ సంబంధించి ఏదైతే రౌడీ షీటర్లు ఉన్నారో దాదాపు ఉమ్మడి కడప జిల్లా, అదేవిధంగా అన్నమయ్య జిల్లాకు సంబంధించి దాదాపు 1631 మంది పైన రౌడీ షీట్లు తెరవడం జరిగింది. అయితే రౌడీ షీట్ తెచ్చినటువంటి నేపథ్యంలో కూడా తాజాగా 2024లో జరిగినటువంటి అల్లర్ల ఘటన నేపథ్యంలో కూడా దాదాపు 40 మంది పైన అటు ఎస్పీ రౌడీ షీట్లు తెరవడం జరిగింది. అయితే రౌడీ షీట్ తెచ్చినటువంటి వారందరికీ కూడా నిన్న నోటీసులు జారీ చేశారు. ఈరోజు ఎవరైతే రౌడీ షూటర్లు ఉన్నారో వారంతా కూడా సంబంధిత ఆర్డీఓ కార్యాలయాల్లో ఆర్డీఓ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలన్నటువంటి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మరోవైపు ఎవరైతే రౌడీ షూటర్లు ఉన్నారో అంటే జిల్లా బహిష్కరణకు దాదాపు 51 మందిని జిల్లా అంటే దాదాపు అటు కడప జిల్లాలో తీసుకుంటే మాత్రం 21 మంది జిల్లా బహిష్కరణ చేస్తే అన్నమయ్య జిల్లాలో దాదాపు 130 మంది అంటే మొత్తం మీద చూసుకుంటే మాత్రం 151 మంది రౌడీ షీటర్లను జిల్లా బహిష్కరణకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా వారంతా కలెక్టర్ ఎదుట హాజరు కావడం జరిగింది. హాజరైనటువంటి నేపథ్యంలో కూడా వారందరినీ కూడా జిల్లా వదిలిపెట్టి
వెళ్లాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు నుంచి 6వ తేదీ వరకు ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ పూర్తయి, అంటే ఎన్నికల నిబంధనలు ఏదైతే ఉన్నాయో వాటిని అనుగుణంగా 6వ తేదీ వరకు కోడ్ అమల్లో ఉంటుంది. కాబట్టి ఆ కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వారందరినీ కూడా జిల్లా బహిష్కరణకు ఆదేశాలు జారీ చేశారు. ఆ రోజు వరకు కూడా వారెవరూ కూడా జిల్లాలోకి ప్రవేశించడానికి అనర్హతగా ప్రకటించడం జరిగింది. మరోవైపు దాదాపు 1000ల మంది ఎవరైతే రౌడీ షూటర్లు ఉన్నారో వారందరిలో కొంతమందిని గృహ నిర్బంధం కూడా చేయడం జరిగింది. ఇప్పటికే ఎవరైతే గృహ నిర్బంధానికి సంబంధించినటువంటి అటు వైసీపీ కావచ్చు, టీడీపీకి సంబంధించిన నేతలకు కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. వారందరినీ కూడా ఈరోజు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆర్డీఓ సమక్షంలో వివరణ ఇవ్వాలన్నటువంటి కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఒక్కొక్కరుగా ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకుంటున్నారు. వారంతా కూడా ఇక్కడికి చేరుకున్న అనంతరం కూడా ఆయనకు వివరణించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎవరైతే అటు ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా తమకు ఎలాంటి సంబంధం లేదు, ఎన్నికల సందర్భంగా గొడవలకు పాల్పడలేదు, తమను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుని టీడీపీ నేతలు పేర్లు ఇచ్చారన్నటువంటి వాదనలు కొంతమంది వినిపిస్తుంటే, మరికొంతమంది అయితే అల్లర్లకు పాల్పడినటువంటి నేపథ్యంలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు చుండంగా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ చుండంగా పరిశీలించడం జరిగింది. అటు చాపాడు కావచ్చు, అదేవిధంగా ధవలాయపల్లె వంటి ప్రాంతాల్లో కూడా ఈవీఎంలు ధ్వంసం చేయడం, అదేవిధంగా రాళ్లదాడుగులు దిగడం కడప నగరంలో కావచ్చు, అదేవిధంగా జమ్మలమడుగులో రాళ్లదాడుగులు దిగిన నేపథ్యంలో కూడా ఇప్పటికి కూడా ఏదైతే అటు వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి మూలే సుధీర్ రెడ్డితో పాటు బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి, అదేవిధంగా టీడీపీ ఎంపీ అభ్యర్థి భూపేశ్వర రెడ్డిలు ముగ్గురును కూడా గృహ నిర్బంధంలో ఉంచడం జరిగింది. అయితే గృహ నిర్బంధంలో ఉంచిన నేపథ్యంలో కూడా వారు రేపో ఎల్లుండో కడప జిల్లాకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే వారు కౌంటింగ్కి అనుమతిస్తారా లేదన్నటువంటి పైన కూడా కొంత స్పష్టత లేని పరిస్థితి. మరోవైపు జిల్లాకు సంబంధించి దాదాపు ఏదైతే 1631 మంది పైన రౌడీ షీట్ తెచ్చినప్పటికీ కూడా వారందరిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించింది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ 2014 కావచ్చు, అదేవిధంగా 2019, 2024 జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో కూడా వారందరిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఇప్పటికే పోలీసులు వారికి సంబంధించి నోటీసులు జారీ చేయడంతో పాటు వారిపై డేగకంతో నిఘా ఉంచిన పరిస్థితి. మరోవైపు కౌంటింగ్ సంబంధించి రకంగా కౌంటింగ్ సందర్భంగా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకమైన దృష్టి సారించింది. అందులో భాగంగానే కౌంటింగ్ కేంద్రం వద్ద ఇప్పుడే 4 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ముళ్ళ కంచెలను కూడా ఏర్పాటు చేశారు. ఎవరు కూడా స్ట్రాంగ్ రూమ్ వైపు కన్నెత్తి చూడకుండా కూడా ప్రత్యేకమైనటువంటి సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణ కొనసాగుతుంది. మరోవైపు కౌంటింగ్ రోజు కూడా ఏదైతే పూర్తి స్థాయిలో కడప నగరాన్ని అష్ట దిగ్బంధనం చేసే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఏదైతే కడప నగరంలోకి వాహనాలను అనుమతించకుండా, అదేవిధంగా బస్సులు ఎవరైతే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు కాడ ఏదైతే నగర శివారు ప్రాంతాలకే పరిమితం చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే కడప జిల్లా కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో ఎవరైనా జిల్లాకు సంబంధించిన వ్యక్తులు కాకుండా మరే ఇతర ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు రాకుండా కూడా ఆంక్షలు పెట్టడం జరిగింది. ఆ నేపథ్యంలోనే లాడ్జీలకు కూడా ఎవరు అనుమతి లేకుండా లాడ్జీలు ఇవ్వద్దన్నటువంటి విషయాన్ని కూడా ఇప్పటికే డీఎస్పీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అటు కౌంటింగ్ సందర్భంగా కూడా 4వ తేదీ ప్రత్యేకించి కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఏదైతే జమ్మలమడుగు కావచ్చు, మైదుకూరు కావచ్చు, బద్వేలు అదేవిధంగా ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో కూడా ఇప్పటికే డేగగనుతో నిఘా వేస్తున్నారు. అందులో భాగంగానే పోలీసులు కవాతు నిర్వహించిన ప్రతి మరోవైపు ప్రత్యేకమైన దృష్టించారు. ఏదైతే జమ్మలమడుగు కావచ్చు, అదేవిధంగా కడపలో అల్లర్ల ఘటన రాళ్ల దాడికి దిగిన పరిస్థితి, ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా ప్రత్యేకమైన దృష్టించారు. ఇప్పటికే కడప జిల్లాకు సంబంధించి ప్రత్యేకమైన దృష్టించినటువంటి జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతవాసులతో కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏదైతే అల్లర్లు చెలరేగకుండా కౌంటింగ్ సందర్భంగా గెలుపోవటం సర్వసాధారణంగా తీసుకోవాల్సినటువంటి బాధ్యత రాజకీయ పార్టీలపై ఉంది. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఓటమి చెందిన వారు శనికావేశానికి లోనై అల్లలకు దిగితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయన్నటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. మరోవైపు ఏదైతే ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలు, అదేవిధంగా అల్లర్లు చెలరేగేటువంటి ప్రాంతాలపై ఇప్పటికే ఏదైతే ఇంటెలిజెన్సీ వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు అక్కడ ఆ ప్రాంతంలో కూడా గ్రామస్తులతో సమావేశమై చర్చించడం జరిగింది. అయితే ఏది ఏమన్నప్పుడు కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా కూడా అటు చర్యలు తీసుకున్న పరిస్థితి. మరోవైపు కడప నగరం 4వ తేదీ నుంచి కర్ఫ్యూ వాతావరణం కనిపించే పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ ఆశలతో కిషోర్, ఆర్టీవీ కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.